నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి మండలం పెట్లూరు వద్ద ఉన్న చీని నిమ్మ పరిశోధన కేంద్ర భవనాన్ని, నిమ్మ మొక్కలను శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. పరిశోధన కేంద్రంకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రధాన శాస్త్రవేత్త మధుమతి శాసనసభ్యులకు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న 18 నిమ్మ పరిశోధన కేంద్రాలలో వెంకటగిరికి చాలా ప్రాముఖ్యత ఉందని గుర్తు చేశారు. మన దురదృష్టం ఏమిటంటే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఈ కేంద్రాల అభివృద్ధికి గాని కనీస మౌలిక వసతులను కల్పించకపోవడం రైతుల మీద జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ప్రేమ, వ్యవసాయం మీద ఇతనికి ఎంత అవగాహన ఉందో అర్థమవుతోందని తెలిపారు. నిమ్మ రైతుల కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతో ఉపయోగకరంగా ఉండే పెట్లూరు నిమ్మ పరిశోధన కేంద్రంకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఈ కేంద్రానికి అవసరమయ్యే మౌలిక వసతులు, ఉద్యోగ కొరత మొదలగు అవసరాలను తమ దృష్టికి తీసుకొని రావాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సైంటిస్ట్ మధుమతికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు. ఇన్కమ్ కావాలి కదా, రివాల్వింగ్ ఫండ్ వాల్ మెయింటెనెన్స్ కి డబ్బులు కావాలి కాబట్టి 20 రూపాయలు పెట్టి కొంటాం. చెప్తా ఉంటాను వాళ్ళకి, అంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం ఎట్లా చేయాలి, ట్రైనింగ్ ఇస్తాను, అలా చేస్తాను. మన కుర్జాగుంటం అన్నే గుంటాం కదా, అక్కడ చేశాను. తర్వాత జీకే కథ చేశాను సరే, అలాగే కీర్తన కూడా చేశాను. స్టేషన్ నిమ్మ మీద ఎక్స్క్లూజివ్ గా పనిచేస్తాను, అంటే 91లో పెట్టాను సార్ తెలుసు. సరౌండింగ్ లో ఎక్కువ మనకి ఎక్కువ ఉంది మన ఏరియాలో.